छत्रपति साहू महाराज 148వ జయంతిని అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో ఘనంగా నిర్వహించారు। ఆంధ్ర బహుజన ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షుడు అంపావతిని గోవింద్ ఆద్వర్యంలో జయంతి వేడుకలు జరిగాయి। ఈ సందర్భంగా గోవింద్ మాట్లాడుతూ దేశ చరిత్రలో దళిత బహుజనులను పెత్తందార్ల నుంచి విముక్తి చేయడానికి ఛత్రపతి సాహూ మహారాజ్ చేసిన కృషి అభినందనీయమన్నారు। మహారాష్ట్రలో వెనుకబడిన సంక్షేమ తరగతుల పాలిట ఛత్రపతి దైవంగా నిలిచారన్నారు। ఆయన ఆశయాల సాధనకు ఆంధ్ర బహుజన ప్రజావేదిక ముందుంటుందన్నారు। ఈ కార్యక్రమంలో నాయకులు ప్రసాద్, సాయి, సీనా, హరిప్రసాద్, లక్ష్మణ, వెంకటేశ్వర గౌడ్, ఆంజనేయులు, నిజాముద్దీన్, చౌడప్ప, రామచంద్ర, తిరుపాలు, నరసింహులు తదితరులు పాల్గొన్నారు। ఛత్రపతి సాహు మహారాజ్ గారి 148వ జయంతిని ఆంధ్ర బహుజన ప్రజావేదిక ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా కదిరినందు ఆయన జయంతి వేడుకలను చిత్రపటానికి పూలమాల సమర్పించి ఘనంగా జరుపుకోవడం అనేది జరిగింది। ఛత్రపతి సాహు మహారాజ్ గారు 1874 జూన్ 26వ తారీఖున రాధాబాయి జైసింగ్ ఆబా సాహెబ్ గడ్కరే అనే దంపతుల పుణ్య దంపతులకు జన్మించడం జరిగింది। వీళ్ళు గడ్కరే కులానికి సంబంధించిన వారు। ముందు సాహుకు మొదటి పేరు వసంతరావు గడ్కే। వసంతరావు గడ్కే గారిని శివాజీ 4వ శివాజీ భార్య రాణి ఆనందబాయి 1884నే దత్తత తీసుకోవడం జరిగింది। మరి ఆ దత్తత తీసుకొని శివాజీ వారసునిగా 1894 ఏప్రిల్ 2వ తారీఖున రాజ్యానికి కొల్హాపూర్ రాజ్యానికి పటాభిషిక్తుడైతాడు। ఈ దేశంలో మొట్టమొదట రాజులుగా ఉండి రిజర్వేషన్లు కల్పించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నా అంటే మా కొల్హాపూర్ రాజు అయినటువంటి ఛత్రపతి సాహు మహారాజు గారే।